నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జనవరి నెలలో మా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడం వల్ల కొన్ని రోజుల పాటు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి పబ్లిష్ చేయడానికి కుదరలేదు. సో వేరే ఛానల్లో వీడియోస్ పెడదామన్నా కూడా ఆ నోటిఫికేషన్స్ని మీకు ఎలా అందించాలి అనేది మాకు అర్థం కాలేదు. సో అందువల్లే ఇప్పుడు రీసెంట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సన్రైజ్ టీవీ తెలుగు 1 అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీరు కనుక దానిని ఫాలో అవ్వనట్లయితే శర్మ గారి వీడియోస్ కావచ్చు, మిగిలిన ఏ వీడియోస్ అయినా సరే, ఎప్పుడు షూట్ చేస్తున్నామో, షూట్ చేసిన వీడియోస్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నామో, ఏ వీడియోస్ పబ్లిష్ చేస్తున్నామో అండ్ అదేవిధంగా ఏ ఛానల్స్లో పబ్లిష్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందిస్తున్నాము. సో ఒక్కసారి మీకు గనక పాసిబిలిటీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. శ్రీ వికారనామ సంవత్సరం 2020 ఫిబ్రవరి నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు. జనవరి 24వ తారీఖున శనిగ్రహం మకర రాశిలో ప్రవేశించింది. అయితే జనవరి నెలలో మనం మాస ఫలితాలు చెప్పుకుంటూ ధనుర్రాశిలో శని సంచారం వరకే చెప్పుకుని మిగతా ఈ మకర రాశిలో ప్రవేశించినటువంటి యొక్క సంచార ఫలితాలు ఒక్కొక్క రాశి మీద ఎలా ఉంటాయో ఫిబ్రవరి నెలలో మనం చక్కగా విశదంగా చెప్పుకుందామని చెప్పి అనుకున్నాం. ఆ ప్రకారమే ఇప్పుడు శని సంచారం కన్యా రాశి మీద ఏ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మనం మకర రాశిలో సంచరిస్తూ ఉన్నారు. 24 2020 జనవరి నుంచి శనిగ్రహ సంచారం మకర రాశిలో ఉంది. అక్కడ మకర రాశి కన్యా రాశి వారికి మకర రాశి 5వ రాశి ఉంది. కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం 5వ రాశి అవుతుంది. కాబట్టి 5వ రాశి 5 ఎలా ప్రవేశించాడు శని? రజితమూర్తిగా ప్రవేశించాడు. కాబట్టి శని యొక్క సంచారం కన్యా రాశి వారికి సంపూర్ణమైనటువంటి యొక్క శుభత్వాన్ని ఇస్తుంది. ఇంతకాలం మట్టి కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి శని అర్ధాష్టమ శనితోటి కొంతవరకు ఏదో చికాకులు పడ్డామని చెప్పిన అనుకుంటున్నారు. అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది ఈ 2.5 సంవత్సరాలుగా. ఇప్పుడు అది తొలగిపోయి 5వ స్థానానికి ఈయన శని సంచారంలోకి వెళ్ళాడు మకర రాశిలోకి. కాబట్టి ఇక్కడ సుమారుగా 2.5 నుంచి 3 సంవత్సరాల లోపుగా ఈ యొక్క రాశిలోనే ఉంటాడు, మకర రాశిలోనే ఉంటారు శని. కనుక కన్యా రాశి వారికి ఈ యొక్క పీరియడ్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఎందుకని, రజితమూర్తిగా కూడా ప్రవేశించాడు కాబట్టి సంతానాభివృద్ధి ఉంటుంది, సంతానానికి మంచి జరుగుతుంది, అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క స్థితిని అనుభవిస్తారు ఇంత ఈ యొక్క కన్యా రాశి వారు. కాబట్టి మీకు అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అది ముఖ్యమైనటువంటి విశేషం కన్యా రాశి వారికి శని 24 2020 మకర రాశిలో ప్రవేశించినటువంటి యొక్క ఫలితాలు. ఇక గురువు యొక్క సంచారం, ఇద్దరు గురువు అక్కడే ఉన్నాడు. గురువు 4 రజితమూర్తిగా ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం వీరికి కన్యారాశి వారికి. అంటే చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉన్నాడు, అది గొప్ప విషయం. అత్యంత అనుకూలమైనటువంటి సంచారంగా ఉంది, ధనాదాయం బాగా ఉంటుంది, సంతానం ద్వారా సంతోషం కలుగుతుంది, సంతానాభివృద్ధి జరుగుతుంది. గృహ నిర్మాణం కానీ లేదా అలాంటిది అపార్ట్మెంట్ కొనుక్కోవటం కానీ ఇలాంటిది ఏదైనా ఒకటి దానికి పునాదులు వేసుకునేటువంటి యొక్క నెల ఈ యొక్క ఫిబ్రవరి నెల కన్యా రాశి వారికి. అలాగే ఈ రాహు సంచారం ఏ విధంగా ఉంటుంది? రాహు సంచారం ఇప్పుడు మిథున రాశిలో జరుగుతుంది. ఇప్పుడు కన్యా రాశి వారికి మిథున రాశి ఏమవుతుందండి? 10వ రాశి అవుతుంది. 10వ రాశిలో రాహు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాడు? సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అది అదృష్టం అంటే. కాబట్టి శని యొక్క సంచారం బాగుంది కన్యా రాశి వారికి, గురువు యొక్క సంచారం బాగా ఉంది,
ఎందుకంటే వాడు రజితమూర్తిగా ఉన్నాడు, అవతల శనేమో సువర్ణమూర్తి, ఆయన రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. రజితమూర్తి రజితమూర్తి తర్వాత సువర్ణమూర్తి రాహు, ఇంకెందుకంటే ఏం కావాలి, సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత కాబట్టి కార్యములన్నీ కూడా నెరవేరుతాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది. కేతు యొక్క సంచారం ఎలా ఉంది ఈ యొక్క కన్యారాశి వారికి, నాలుగింట సువర్ణమూర్తిగా ఉన్నాడు, ఏమి అదృష్టం బాగా ఉంది ఇలా కన్యారాశి వాళ్ళకి. శని రజితమూర్తిగా ఉన్నాడు, గురువు రజితమూర్తిగా ఉన్నాడు, రాహువు సువర్ణమూర్తిగా ఉన్నాడు, కేతువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇంక చెప్పేది ఏంది, అన్నీ బాగానే ఉన్నాయి కన్యారాశి వారికి, చాలా బాగా ఉంది కన్యారాశి వారికి. మిగతా వాళ్ళకి సంతోషాన్ని పంచిపెట్టాలి కన్యారాశి వాళ్ళు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు ఇప్పుడు కూడా లభిస్తూ ఉంటాయి ఈ ఫిబ్రవరి నెలలో. తర్వాత తలచినటువంటి యొక్క పనులు నెరవేరుతాయి. గురు శని రాహు కేతు నాలుగు పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క నెల ఫిబ్రవరి నెల కన్యారాశి వారికి. రవి సంచారం ఎలా ఉంది, మకర రాశి మకరం కుంభరాశుల్లో సంచరిస్తూ ఉంటాడు, ఎందుకని మకర సంక్రాంతి నుంచే రవి మకరంలో ప్రవేశిస్తేనే మకర సంక్రాంతి. అంటే ఇప్పుడు మకరం ఏమవుతుందండి, ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు రవి. ఐదింటి సంచారం అంతగా అనుకూలత కాదు కన్యారాశి వారికి. రెండు తర్వాత 13 నుండి నెలాఖరు వరకు కూడా సెకండ్ హాఫ్ అన్నమాట అనుకూలమైనటువంటి యొక్క సంచారం ఇది చాలా బాగా ఉంటుంది రవి యొక్క సంచారం. అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది, అంటే 13 తర్వాత ఫిబ్రవరి 13 నుండి రవి సంచారం చాలా బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది కన్యారాశి వారికి. కుజగ్రహ సంచారం ఎలా ఉంది, 1 నుంచి 8వ తారీఖు వరకు వృశ్చికంలో సంచరిస్తూ ఉన్నాడు కుజగ్రహం, అంటే 3 సంచరిస్తూ ఉన్నాడు కన్యాతుల వృశ్చికం, 3 సంచరిస్తూ ఉన్నాడు. 3 సంచారం వృశ్చికము కుజుడికి చాలా మంచిది, గోచార గురు కుజుడికి 3 సంచారం బాగా ఉంటుంది. తర్వాత శుక్ర సంచారం, శుక్రుడి యొక్క సంచారం మీనరాశిలో 7 ఉన్నాడు, అంటే కన్యారాశికి మీనరాశి 7 అవుతుంది, 7 శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అలాగే బుధుడు యొక్క బుధగ్రహ యొక్క సంచారం, బుధగ్రహ సంచారం కుంభరాశిలో సంచారం జరుగుతుంది, అంటే 6 సంచారం చేస్తూ ఉన్నాడు కన్యారాశి వారికి. 6వ రాశి కుంభరాశి అవుతుంది, దాంట్లో బుధుడు యొక్క సంచారం జరుగుతుంది, అత్యంత యోగదాయకమైనటువంటి సంచారం ఈ యొక్క బుధ సంచారం కన్యారాశి వారికి. ఇక్కడ చాలా భాగం అనుకూలంగా ఉన్నాయి, రవి గురు బుధులు శుభులు, మిగిలిన వాళ్ళ అర్ధశుభులు అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉన్నది. అనుకోకుండా ఆకస్మికమైనటువంటి యొక్క ధనలాభం కూడా కలిగేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి, ఎందుకంటే ఏదైనా ఎరియర్స్ మనం ఏవో అనుకోకుండా మనం తలపకుండానే కొన్ని వచ్చేటువంటి అవకాశాలు ఉండవచ్చు, కాబట్టి ఏదో రకంగా ఆ ధనలాభం ఉంది. సంతానాభివృద్ధి ఉంది, శత్రువులపై జయం ఉంది, అన్ని వర్గముల వారికి అన్ని విధాలా కూడా చాలా బాగా ఉన్నది కలిసి వస్తుంది. విద్యార్థులకి గురుబలం బాగా ఉండటం మూలంగా మంచి రిజల్ట్స్ వస్తాయి, వ్యాపారస్తులకి గురుబలం బాగా ఉంది కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది, వ్యవసాయదారులకి శని అనుగ్రహం సువర్ణమూర్తిగా లలితమూర్తిగా ఉన్నాడు కాబట్టి వ్యవసాయదారులకి పంట దిగుబడి రెండూ బాగా ఉంటాయి, స్త్రీలకి కూడా శుక్రయ శనుల యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది కాబట్టి శుక్రుడి యొక్క సంచారం అంతగా అనుకూలమైనటువంటిది కాకపోయినటువంటిది కూడా గురు శనుల యొక్క సంచారం మూలంగా రాహు యొక్క సంచారం మూలంగా శ్రీలకు కూడా చాలా బాగా ఉంది, కళాకారులకు కూడా గురు సంచారం మూలంగా కొంత ఆదాయం వస్తుంది, బాగానే ఉంది, ఉద్యోగస్తులకి బాగా ఉంది, చేతి వృత్తిదారులందరికీ కూడా చాలా బాగా ఉంది. మాసాధిపతులు చూసుకుందాం ఇప్పుడు, మాసాధిపతులకి ఉత్తర 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. మాసాధిపతి రాహు, రాహు కొద్దిగా కాళ్ళనొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఇస్తాడు, లేకపోతే భుజాల దగ్గరే మెడ దగ్గర పెయిన్స్ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాహు కోసం అని చెప్పినని ఈ ఉత్తరా నక్షత్రం వారు దుర్గా కవచాన్ని చదువుకోండి, యూట్యూబ్లోకి ఆన్ చేస్తే వస్తుంది, కాబట్టి దుర్గా కవచం కంపల్సరీగా చదువుకోండి, ఆదిత్యోదయ స్తోత్రాన్ని చదువుకోండి,
ఈ రెండింటితోటి మంచి ఫలితాలు పొందుతారు ఉత్తరా నక్షత్రం వారు. హస్తానక్షత్రం, హస్తానక్షత్రానికి మాసాధిపతి గురువు, హస్తానక్షత్రానికి మాసాధిపతి గురువు. ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభములు, ఉద్యోగ లాభం, భక్తి, పుణ్యక్షేత్ర సంచారం, సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, తర్వాత భూగృహ లాభాలు, సుఖజీవనం, ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాడు మాసాధిపతిగా గురువుగారు హస్తానక్షత్రం వారికి. చక్కగా చంద్రస్తోత్రం చదువుకోండి, గురుస్తోత్రం కూడా చదువుకోండి, సరిపోతుంది. 20 చంద్రస్తోత్రం 20 మాటలు, గురుస్తోత్రం 21 సార్లు చదువుకోండి. చిత్తానక్షత్రం వారు 1-2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. కేతువు అధిపతి, కేతు అంటే కొద్దిగా ధార్మికం, ఆధ్యాత్మికం చింతన అలవడుతుంది. ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాం అనేటువంటి వారికి అభిలాష కలుగుతూ ఉంటుంది. చిత్తానక్షత్రం వారికి కేతువు మాసాధిపత్యం మూలంగా. వీళ్ళు సూర్య ఆరాధన, సూర్య అష్టోత్రం చదువుకోండి, లేదా ఆదిత్య హృదయం చదువుకోండి. సూర్యుడికి ఎదురకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అని 21 పర్యాయం అనుకోండి, బాగా ఉంటుంది. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా చదువుకోవటం మంచిది వీరికి. అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి. కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఫలితాలు సంప్రాప్తి చేయాలని పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజన సుగుణో భవంతు స్వస్తి.